కాదు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఏంటి ఇంగ్లీష్ మీడియం పెడితే క్రిస్టియానిటీని సపోర్ట్ చేయడానికంటే అది కాన్ఫ్లిక్ట్ ఎలా అవుతుంది? నీ పిల్లలు నా పిల్లలు అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఈవేళ ఒకటే లెక్క ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పెట్టేవాడు వ్యాపారం కోసం పెడతాడు. ఆ ప్రైవేట్ స్కూల్ పెట్టేవాడు ఎవడన్నా తెలుగు మీడియం స్కూల్ పెట్టాడా? స్టేట్ మొత్తంలో ఎక్కడా కనపట్టలే. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడుతున్నారంటే జనం అంతా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవడానికి సిద్ధపడుతున్నారు. అయితే దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అంటే రిజల్యూషన్, మేము చదువుకునేటప్పుడు నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు సంస్కృత పాఠశాలలో చదువుకున్నాను. నేను ఏబిసిడీలు నేర్చుకున్నదే 6వ క్లాస్ నుంచి. మాకు తెలుగు 1 తెలుగు 2 అని 2 పేపర్స్ ఉండేవి, అంటే 2 క్లాసులు. తెలుగు క్లాస్ ఏమో 3 అవర్స్ ఉండేవి, తెలుగు 2 క్లాస్ ఒకటి ఉండేది. నాన్ని టైలో ఏదో చెప్పేవారు. తెలుగు 2 మనం ఎస్కేప్ కొట్టచ్చు. కొట్టి సాంస్క్రిట్ తీసుకున్నాను నేను, కొంతమంది ఉర్దూ తీసుకున్నారు. అలాగే తెలుగు అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పాడు. ఆ కంపల్సరీ సబ్జెక్టు ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేయండి. ఓన్లీ మున్సిపల్ స్కూల్స్లో ఎందుకు? ప్రైవేట్ స్కూల్స్లో కూడా కంపల్సరీగా తెలుగు మాస్టర్ని పెట్టండి. వారానికి 2 అవర్స్ తెలుగు నేర్చుకోవాలి. తెలుగు అక్షరాలు నేర్పండి, తెలుగు పుస్తకాలు నేర్పండి, తెలుగు గ్రామర్ నేర్పండి అని చెప్పి పెట్టచ్చు. రెండోది తెలుగు 2 వాళ్ళకి కావాల్సిన ఆప్షనల్ సబ్జెక్టు. దాంట్లో హిందీ పెట్టచ్చు, సాంస్క్రిట్ పెట్టచ్చు, ఉర్దూ పెట్టచ్చు. మీ పిల్లల్ని ఎందులో చదివిస్తే అందులో చదివించుకోండి. 4 లాంగ్వేజెస్ ఎక్కువ వస్తే మనకు మంచిది. ఈవేళ సౌత్లో బెంగళూరు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగటానికి, ఎక్కువ మంది ఫారెన్ కంట్రీస్లో సౌత్ వాళ్ళు ఉండటానికి కారణం ఏంటంటే మనకు వచ్చినంత ఇంగ్లీషు నార్త్ వాళ్ళకి రాదు. అందుకని చెప్పి అది ఒక అడ్వాంటేజ్ అయింది. అయితే ఏది కూడా ఎప్పటికీ అడ్వాంటేజ్గా ఉండిపోదు, అడ్వాంటేజ్లే డిసడ్వాంటేజ్లుగా మారుతుంటాయి. కామర్స్లో సూత్రం ఏంటంటే ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. సో లెక్కేసుకోవాలి, అడ్వాంటేజ్ ఎంత ఉంది, డిసడ్వాంటేజ్ ఎంత ఉంది, ఆ లెక్క ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేను అనుకోవడం పబ్లిక్ స్కూల్స్లో అంటే మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతానన్న నిర్ణయం తప్పు నిర్ణయం కాదు. అయితే తెలుగు భాష పూర్తిగా పోతుందా అనేటువంటి ఆందోళన ఏదైతే వచ్చిందో ఆ ఆందోళన కూడా తప్పు ఆందోళన కాదు. ఈ రెండింటినీ ఎలా రిజల్యూషన్ చేయాలంటే తెలుగు అనేది కూడా నేర్పుతూ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో పెట్టండి. అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇవన్నీ తెలుగులో నేర్పేవి ఇంగ్లీష్లో మారుస్తారు. తెలుగు మాత్రం ఖచ్చితంగా ఒక సబ్జెక్టు. ఇంగ్లీష్ ఎలాగైతే ఒక సబ్జెక్టు ఉందో అలాగే తెలుగు కూడా ఒక సబ్జెక్టు అలా పెట్టించండి. దానికి ఇంకా టైం ఉంది మనకి, నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నాడు. ఈ లోపల మీరు టీచర్స్ని ట్రైన్ చేయండి, ట్రైన్ చేసి దానికి కావాల్సినటువంటి వాతావరణం తీసుకురండి. నీకు ఎంతమంది పెళ్ళాలో ఈ మాటలు అనవసరం. తెలుగు తేడా వచ్చిందంటే మట్టి కొట్టుకుపోతారు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఆ ఎక్స్ట్రీమ్స్ అవసరం లేదు. ఇది ఒక నిర్ణయం, ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి నిరసన ప్రకటించేటువంటి పద్ధతులు అపోజిషన్ వాళ్ళు చేయట్లేదు, దానికి సమాధానం చెప్పవలసినటువంటి పద్ధతులు రూలింగ్ పార్టీ వాళ్ళు చేయక్కర్లేదు. ఇది వ్యక్తిగత విభేదాలు కాదు, ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు. నేను అనుకోవడం ఆ నిర్ణయం అందరూ అంగీకరిస్తారు, మెజార్టీ. ఇప్పుడు మీరు ఎందుకు మున్సిపల్ స్కూల్స్లో చదువుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ దగ్గర అడగండి, టైం ఉంది కదా, ఇంకాను పేరెంట్స్ని అడగండి ఇంగ్లీష్ మీడియంగా మారుద్దాం అనుకుంటున్నాం, మీరు సమ్మతమా కాదా అని. ఒకరోజు వారం రోజులు టైం ఇస్తే అందరూ చెప్తారు, వచ్చి స్కూల్లో తయారు చేయండి. మా స్కూల్లో ఇదిగో ఇక్కడ ఉంది పిచ్చికల బడి అని ఉంది, లేకపోతే ఒక కొత్తిమీర స్కూల్ అని ఉంది. ఈ కొత్తిమీర స్కూల్ అనేటువంటి మున్సిపల్ స్కూల్లో 95% మంది, ఇక మొత్తం ఇక్కడ చదువుతున్న వాళ్ళ తల్లిదండ్రులు 95% మంది ఈ మీడియం కావాలంటున్నారు అని ఒకటి తయారు చేయండి, అదే సమాధానం అవుతుంది. తెలుగును మాత్రం తీసేయకండి. ఆ తీసేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఈవేళ 5వ క్లాసు 6వ క్లాసు వచ్చిన వాళ్ళకి కూడా ఒరే ఒక 20 రూపాయలు పట్టారంటే వాళ్ళు తెలియట్లేదు. తెలుగు మాట్లాడతారు కానీ 20 అంటే ఎంత అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ అలాగా ఎక్కిపోయింది. తెలుగు కూడా వచ్చేలాగే ప్రయత్నం చేయండి. ఇది పెద్ద కష్టమేం కాదు, మేమంతా అలాగే చదువుకున్నాం. ఇప్పుడైతే మాకు ఈవేళ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి వచ్చినంత ఇంగ్లీష్ మాకు రాదు. మేము ఇంగ్లీష్లో ఆలోచించలేము, తెలుగులోనే ఆలోచించుకుని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని, మీరు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి నాతోటి, అది నా బ్రెయిన్ రిసీవ్ చేసుకుని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాకే నాకు అర్థమవుతుంది. మళ్ళీ దాని అర్థాన్ని దానికి సమాధానం నేను తెలుగులో తయారు చేసుకున్న తర్వాత అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని బయటకు వస్తుంది. దీనికి పట్టేటువంటి టైము ఈవేళ ఫాస్ట్ యుగం ఇది. ఇంగ్లీష్లో మాట్లాడితే మాకుంది ఆ డిఫికల్టీ, మాకుంది. నేను అంత ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను, కానీ అదే పెద్ద ప్రమాదకరమైన డిఫికల్టీ ఏం కాదు. మనం ఒక స్టేజ్కి వచ్చాక మనం ఎలా మాట్లాడినా వింటారు, నెమ్మదిగా మాట్లాడినా వింటారు, గట్టిగా మాట్లాడినా వింటారు, యాక్సెంట్తో మాట్లాడినా వింటారు. ఇప్పుడు మా బావలందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు ప్రొఫెసర్స్గా, వాళ్ళెవ్వరికీ అమెరికన్ యాక్సెంట్ రాలా. వాళ్ళు మనం ఎలాగ మాట్లాడతామో ఇంగ్లీష్ అలాగే మాట్లాడతారు.
ఎలాగా మరి ప్రొఫెసర్లు కదా మీరంటే స్టూడెంట్ చచ్చినట్టు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు హైలీ క్వాలిఫైడ్. దీనికి ఎలాగే ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఏంటంటే మీరు ముందు తన్నుకోవడం మానేయండి. గవర్నమెంట్కి డిస్క్రిప్షన్ ఉంది ఏం చేయాలి అన్నది. గవర్నమెంట్ చేసిన తప్పుల్ని బయట పెట్టేటువంటి హక్కు ప్రతిపక్షాలకి ఉంది. అంతవరకే ఉండండి. అంతవరకు ఉంటే అన్నీ బాగానే జరుగుతాయి.